హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం ఉప్మాని నవరాత్రుల్లో ఎక్కువగా చేసుకుంటారండి. దేవి నవరాత్రుల్లో మరియు గణపతి నవరాత్రుల్లో దీన్ని ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే ఉప్పు కారం తినని వాళ్ళు కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరమైన రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. మనకు సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నవరాత్రులలో కూడా మనం ఎక్కువగా ఈ రెసిపీని చేసుకుంటే నీరసం రాకుండా ఉంటుందని చాలామంది చేసుకుంటారండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. అయితే ఈ సగ్గుబియ్యం ఉప్మాని మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. ఉదయం కనుక చేసుకుంటే, మీరు సాయంత్రం కనుక చేసుకుంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికి మాత్రం ఈ సగ్గుబియ్యంని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు సగ్గుబియ్యంని తీసుకొని వీటిని ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఇదే గ్లాస్తో, మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని అనేది తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1/4 కప్పు పల్లీలను తీసుకొని ఒక ప్యాన్లో వేయించుకోవాలి. స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ పల్లీలని దూరంగా వేయించుకోండి. అయితే ఈ సగ్గుబియ్యం ఉప్మాలోకి పల్లీలను మాత్రం తప్పకుండా వేయండి. పల్లీలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా దూరంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను వేయించుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. పల్లీలు పలుకు పలుకుగా ఉండేటట్లు చూసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 సన్నగా తరిగిన మిర్చి, కొంచెం కరివేపాకును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం కలుపుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేయాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మనం ఒకసారి కలుపుకొని ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో యాడ్ చేయాలండి. మనకి రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకు టైం కూడా అనేది ఎక్కువగా పట్టదు. సగ్గుబియ్యం నాని ఉంటే మనకు ఈ రెసిపీ అనేది తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఏమి ఎక్కువగా పట్టదండి. కొంచెం ఆయిల్తో మనం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేయండి. మీరు షుగర్ వేయడం వల్ల ఈ ఉప్మా అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ కలిసే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టి దీన్ని 1-3 నిమిషాల పాటు కలుపుకోండి. 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడికిపోతుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సగ్గుబియ్యం ఉప్మాని మనం ఎండాకాలంలో తినడం వల్ల కూడా బాడీ అనేది చలవ చేస్తుందండి. అప్పుడప్పుడు ఈ సగ్గుబియ్యం ఉప్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ వరకు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.